తాజా 30 కొన్నేళ్లుగా వైకాపా ఎంపీలు చేస్తున్న రాజీనామాల ఎపిసోడు తెలుగు సీరియల్ని మించిపోయి సాగుతూ వచ్చింది. ఈ తతంగాన్ని కనుక సీరియల్ రచయితలు చూస్తే తమ చేత కనకదనాన్ని చూసుకుని సిగ్గుతో తలదించుకుంటారు. ఉప ఎన్నికలు వచ్చే వీలైనంత వరకు రాజీనామాలు ఆమోదం పొందకూడదని జగన్ బీజేపీ ప్లాను చివరికి బుధవారం తెరలేచింది. ఇటీవల స్పీకర్ సుమిత్ర మహాజన్తో సమావేశమైనటువంటి ఎంపీలు యథాప్రకారం తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. దానికి స్పీకర్ మాత్రం ఇంకోసారి ఆలోచించండి అంటూ బుజ్జగింపులు చేయడం పెద్ద డ్రామాగా నడిచింది. అయినా వారు మాత్రం రాజీనామాలు ఆమోదించాల్సిందే అంటూ పట్టుబట్టారు. అయితే స్పీకర్ మాత్రం వారికి ఊకందని ట్విస్ట్ ఇచ్చారు. రాజీనామాలు ఆమోదం పొందాలంటే మరోసారి లేఖలు ఇవ్వాలని స్పీకర్ ఎంపీలను కోరారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు వారు. పైగా ఎప్పుడు పిలిచినా తాము రాజీనామాలు ఆమోదించుకోమని కోరుతున్నారు. అయినా స్పీకర్ మాత్రం వాళ్ళకి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ వైకాపా ఎంపీలతో భేటీ ముగిసింది. రాజీనామాలకి కట్టుబడి ఉన్నామని మరోసారి వారు నిగ్రహపూర్వకంగా లేవలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలకి స్పీకర్ సూచించారు ఈ విషయాన్ని. వైకాపా ఎంపీలు ధృవీకరణ లేఖ పంపి ఆ వెంటనే రాజీనామాలను ఆమోదిస్తామని స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. అంటే వైకాపా ఎంపీలు మరోసారి రాజీనామాలు ఇచ్చిన వెంటనే వారు రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం ఉంది. దాంతో ఇది నెమ్మదిగా ఓకే అయిపోయిన తర్వాత ఇక భేటీ తర్వాత వైకాపా ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ తమ రాజీనామాలు ఆమోదం పొందాయి అన్నట్టే మాట్లాడారు. రాజీనామాలకి కట్టుబడి ఉన్నామని వైకాపా ఎంపీలు ధృవీకరణ లేఖ పంపిన వెంటనే రాజీనామాలు ఆమోదిస్తామని స్పీకర్ చెప్పారని అన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రత్యేక హోదా కోసం చతుశుద్ధితో పోడుతున్నటువంటి కహానీలు తప్ప ఇక్కడ విషయం లేదు అని అంటున్నారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అవతల ఎంపీలు వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఉసరవేల్లాగా రంగులు మారుస్తున్నాడని 2019లో గెలుపు మాదే అని అన్నాడు ఆయన. అయితే 2019లో ఎవరు గెలుస్తారనేది మీరే తెలుసారి. కామెంట్ రూపంలో 2019 ఈస్ ఫర్ టీడీపీ లేదా 2019 ఈస్ ఫర్ వైఎస్ఆర్సీపీ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయడం మర్చిపోక. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.